అమ్మా మూడోది మూడోది వెయ్యి నామాలు ఉంటాయి కదండి, లలిత సహస్రం అష్టోత్తరం, అదే సహస్రము వెయ్యి నామాలు ఉంటాయి కదా మేడం గారు? అవునమ్మా. అవి చదువుతా ఇంట్లో ఆడవాళ్ళు కుంకుమ పూజ శుక్రవారం చేసుకోవచ్చా అమ్మగారు కొంచెం తెలియజేయండి. ముందుగా మీరు మణిదేవ వర్ణన ఒకటేసారి చదువుతున్నా అన్నారు, మనం నిత్యం చదువుకునేటప్పుడు ఒకసారి చదువుకున్నా చాలమ్మా. తల్లి ఇంటి గురించి చదివితే ఆ తల్లి ఏం చేస్తుంది, మన ఇంటి వైపు క్రియగంట చూస్తూ మనల్ని కాపాడి రక్షిస్తుంది. ఎన్ని సార్లు చదివావో అన్నది ఇక్కడ ముఖ్యం కాదు. నీకు సమయం కలిసి రాకుండా హడావిడిగా అసలు ఏం చదువుతున్నామో తెలియకుండా 10 సార్లు 9 సార్లు చదవాలని ఉంది కదా అనుకునే కంటే ఒక్కసారి నిలకడగా నింపాతిగా చదవటం అనేది చాలా ఉత్తమమైన విషయం అండి. ఒక్కసారి చదివినా కూడా ఏం కాదు, మనకి ఏ కోరికలు ఉన్నాయో ఆ తల్లి మణిద్వీపమన్న మనం ఎందుకు చదువుతాము? ఆ తల్లి మన ఇంటిని కాపాడి రక్షించాలనే కదా మనం చదువుకునేది. మణిద్వీప వర్ణనలో అంతా ఏంటి, ఆ తల్లి ఉండేటటువంటి నివాసం గురించే ఉంటుంది. ఆ తల్లి ఉండేటటువంటి మణిద్వీప వర్ణన చదువుతుంటేనే అసలు ఆ యొక్క ప్రాకారాలు, ఆ తల్లి మామూలుగా ఉండదు, ఎన్నో ప్రాకారాలు దాటిన తర్వాత కానీ ఆ తల్లి ఉండేటటువంటి దివ్యమైనటువంటి మణిద్వీపం రాదు, చింతామణి గృహం రాదు. ఎందుకంటే చింతామణి అంటే ఏంటి, మామూలుగా ఒక చింతామణి అంటేనే మనం చింతించినంత మాత్రాన మన కోరికల్ని తీర్చేటటువంటి మణి చింతామణి. అలాంటి చింతామణి గృహంలో ఆ తల్లి ఉంటుంది. మరి మన పరమశివుడు చింతామణి పాణిగ్రాహి ఆయన, ఇంకా ఆయనకి ఎంత శక్తి ఉంటుంది? కాబట్టి మణిద్వీప వర్ణన మీరు ఒక్కసారి చదివినా కూడా ధన్యుడమ్మ. నిజానికి చాలా చక్కగా చదువుకోండి దీక్షగా. అలాగే శివాష్టోత్తర శతనామావళి చేస్తున్నాను, మంచి జరుగుతుందా అన్నాం, ఇందాకే చెప్పుకున్నాం. ఎందుకంటే మీరు శివాష్టోత్తర శతనామావళి అన్నారు కాబట్టి చింతామణి పాణిగ్రాహి ఆయనకు అనుగ్రహం ఉంటేనే కదమ్మా మన ఇంట్లో ఏ శుభకార్యం జరగాలన్నా ఆ యొక్క పరమశివుడి యొక్క పాదధూడిలో ఒక్క రేణువు వచ్చి మన ఇంటి లక్ష్మీ కమ్మీకి తగిలినప్పటికీ కూడా మన ఇంటికి మంగళ తోరణాలు కట్టబడతాయి. కాబట్టి ఆ తండ్రి యొక్క అనుగ్రహం ఉండాల్సిందే. పరమశివుడి యొక్క అనుగ్రహం లేనిది మనం ఏ పని చేయలేము. చాలామంది చెప్తుంటారు కదా, శివుడాజ్ఞలైంది చీమైనా కదండి. కాబట్టి ఆయన యొక్క అనుగ్రహంతో మనం ఏదైనా చేయగలుగుతామమ్మా. కాబట్టి తప్పకుండా చక్కగా అష్టోత్తర శతనామావళి చదువుకోండి. ఇంకొకటి ఏంటంటే లలిత సహస్రనామాలు ఉంటాయి కదమ్మా 1000, అవి చదివేటప్పుడు శుక్రవారం మేము వంటి అవి చదువుతూ కుంకుమార్చన చేసుకోవచ్చా? కుంకుమార్చన చేసుకోవచ్చమ్మా. అష్టోత్తరం చేసుకుంటే మనకి నియమం ఏమీ ఉండదు, కానీ అష్టోత్తరం కూడా విశేషమైనటువంటి దాంట్లో అంటే మనం బీజాక్షరాల సమన్వయంగా కనుక చేస్తే 3 బీజాక్షరాలతో కూడుకొని వస్తుంది. 3 బీజాక్షరాలు పక్కన వచ్చేసి ఓంకారం, అలాగా తర్వాత నమో నమః అని విశేషమైనటువంటి లలితాష్టోత్తర శతనామావళి చేసినా కూడా నివేదన అలాగే ఉండాలి, దీక్ష కూడా అలాగే ఉండాలి. ఇందుకే చెప్పొచ్చేది ఏంటంటే సహస్రనామాలు చేసిన విశేషమైనటువంటి అష్టోత్తర శతనామావళి అమ్మవారికి కుంకుమ పూజతో చేసిన నివేదన అనేది మనం గట్టిగా పెట్టాలి. అంటే ఒక పొంగలి చేయటం కానీ, పులిహార చేయటం కానీ, ఒక నారికేళం కొట్టడం కానీ, ఏదో ఒకటి అమ్మవారికి మనం చేసిన దానికి తగ్గట్టుగా మన నివేదన అనేది తప్పకుండా ఉండాలమ్మా. పైగా ఆ రోజు మనం సహస్రనామాన్ని కనుక దీక్షగా చేస్తే కనుక మనం కూడా అంటే శాకాహారులైతే పర్వాలేదు, కానీ శాకాహారేతులైతే శాకాహారం కాకుండా వేరేది తినేవాళ్ళైతే ఆ రోజు తినే వాటిల్లో కూడా నియమాన్ని పాటించాలి. మనం చేసింది మామూలుది కాదు, సహస్రనామాలని మనము బీజాక్షరాల సమన్వయంతో సహస్రనామాలు కుంకుమ పూజ చేసాం కాబట్టి ఆ రోజు మనం దీక్షగానే ఉండాలి. ఓకే, మరొక కాలర్ లైన్లో ఉన్నారు, మాట్లాడదామ్మా.